గోపిచంద్ హీరోగా శ్రీ సత్య ఆర్ట్స్ భారీగా ఖర్చు పెట్టి భారీ అంచనాలతో విడుదల చేసిన చిత్రమే భీమా. సినిమా ఫస్ట్ వీకెండ్ లో పర్వాలేదనిపించే విధంగా వసూలు అందుకున్నాక వర్కింగ్ డేస్ ని సినిమా ఎంట్రీ చేసింది. భీమా చిత్రం బాక్సాఫీస్ వద్ద లెక్కలు పరిశీలిద్దాం పదండి. డే వన్ ప్రపంచవ్యాప్తంగా 2,33,00,000 షేర్తో స్టార్ట్ అయిన ఈ చిత్రం 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ గాను 5,16,00,000 షేర్ అయితే అందుకోవడం జరిగింది. సినిమా బాగానే రికవరీ చేసుకుందని చెప్పాలి భారీ పోటీలో కూడా. సినిమాని ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రేటుకైతే అమ్మేశారు. 3 రోజుల్లో పర్వాలేదనిపించే విధంగా రికవరీ అనంతరం డే 4 అంటే వర్కింగ్ డేస్లో అడుగుపెట్టింది. సినిమాకు సెలవు రోజుల మాదిరిగా వర్కింగ్ డేస్లో వసూలు రావడం అంటే కష్టమైన మ్యాటర్ అని చెప్పాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందని మాటకు వస్తే మార్నింగ్ షోలకు గాను 25% ఆక్యుపెన్సీని అయితే కనపరిచింది. డే 3తో పోలిస్తే ఇది సగం వరకు డ్రాప్ అని చెప్పాలి. డే 4 బాక్సాఫీస్ వద్ద సినిమా ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల వరకు వసూలునైతే అందుకుంటుంది. సినిమా జోరు చూస్తుంటే ఇలా 4 రోజుల పాటు కంటిన్యూగా ఇలానే వసూలునైతే రాబట్టుకుంటే సినిమా సేఫ్ అయిపోతుంది. సినిమా బాక్సాఫీస్ వద్ద భీమా చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా వర్కింగ్ డేస్లో కూడా వసూలునైతే అందుకుంటుంది. భీమా చిత్రం బాక్సాఫీస్ వద్ద 4 రోజుల్లో 5,91,00,000 వరకు షేర్ అయితే అందుకోగలిగింది. సినిమా మరో 5 కోట్ల వరకు షేర్ వసూలు రాబట్టుకుంటే సరిపోతుంది, హిట్ అయిపోతుంది, గోపీచంద్ కంబ్యాక్ ఇచ్చినట్లు అవుతుంది. మరి వర్కింగ్ డేస్లో ఇక 4 రోజుల పాటు స్టడీ రన్ అయితే అవసరం. సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వగలుగుతుందా లేదా మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం సినీలైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.